బాల్య వివాహాలకు దూరంతో పాటు మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీకాకుళం అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎస్ గీత కోరారు. నగరంలోని శారదా డిగ్రీ కళాశాలలో కిషోర్ వికాసం పేస్ 2 కార్యక్రమం కింద విద్యార్థులకు వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ ఈ దశలో విద్య పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, సినిమాలో అవకాశాలు కల్పిస్తాం, ఇలా అనేక రకాలుగా ఆశలు చూపి వెంటపడుతుంటారని, ఈ దశలో ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని హితవో పలికారు. నగరంలోని కిషోర్ వికాసం పేరిట డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు నిర్మూలించడం, అమ్మాయిల ఆరోగ్యం, వ్యక్తిగత వికాసంపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 530 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలిపారు. వీరంతా 6,000 మంది పిల్లలకు అవగాహన కల్పించి రానున్న రోజుల్లో అందరి ఆరోగ్యంతో ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ రమణమ్మ, చైల్డ్ లైన్ కు చెందిన శ్రీలక్ష్మి, సమతా సొసైటీ ప్రతినిధి సిహెచ్ రమణి, హెల్త్ సూపర్వైజర్ పి లక్ష్మిలు మాట్లాడుతూ విద్యార్థినుల కోసం పలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీపీఎస్ ప్రతినిధి ఏ గీత, సూపరింటెండెంట్ పి రవీంద్ర, సూపర్వైజర్లు పి లక్ష్మి, పి మంగమ్మ, పి యశోద, కె పార్వతి, పి కళ్యాణి, తిరుమల విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలకు ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించండి. ఇప్పుడంతా మీకు 18 దాటిపోయాయా? దాటిపోయింటే లైసెన్స్ తీసుకోండి. మేరకే ఆ నెంబరు, మళ్ళీ ఆ పిల్లలు అడిగే నెంబర్ కూడా 1, 2, 3, 4 అనే నెంబర్ కావాలి అని పిల్లలు అడిగారంట. అమ్మకి మీరు ఎప్పుడు సహాయం చేస్తారు ఆటోమేటిక్ మీరు అన్ని తెలుసుకుంటారు. మీరు ఏ రోజైతే అమ్మకి సహాయం చేయకుండా ఆ అర్థము బొట్టు పళ్ళు ఒక బొట్టు కొనమేస్తే అది కూడా అమ్మగే కనిపిస్తుంది. అక్రమ రవాణా గురించి, రాణి వివాహాల గురించి చెప్పారు. అది కాదు జీవితం. మీ అధ్యాపకులు, మీ తోటి వాళ్ళు కార్యక్రమంలో భాగంగా మనకి డిగ్రీ 1st, 2nd, 3rd ఇయర్ పిల్లలు పాల్గొనడం జరుగుతుంది. ఈ డిగ్రీ విద్యార్థులకు మనము బాలల అక్రమ రవాణా మరియు బాల్య వివాహాలను ఎలా నిర్మూలించటము, దీంతోపాటు పిల్లలకి పర్సనల్ హైజీన్ మరియు పర్సనల్ డెవలప్మెంట్, వాళ్ళ వ్యక్తిగత వికాసం, ఇటువంటి అంశాల మీద ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మనం పిలిపించడం జరిగింది. వాళ్ళతో పాటు ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అవగాహన కల్పించారు పిల్లలందరికీ. వీరు ఇన్ రిటర్న్ ఈ డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే హై స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్, మొత్తంగా మన ప్రాజెక్ట్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం అర్బన్ నుండి 530 మంది పిల్లలకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వివిధ కాలేజెస్ వాళ్ళకి. వీళ్ళు ఇంటర్న్ 6,000 మంది హై స్కూల్ పిల్లలు మరియు జూనియర్ కాలేజ్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరిలో ఈ కిశోరి వికాసం అనే ప్రోగ్రామ్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది.